నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితురాలు లావణ్యకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి లావణ్య డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉనీత్ ఇచ్చిన సమాచారంతోనే లావణ్యను పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్స్ ఇచ్చినట్లు లావణ్య తెలిపింది. లావణ్య హ్యాండ్ బ్యాగ్ నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉనీత్ రెడ్డి గతంలో మోకిలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలిపారు. మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తున్న లావణ్య టాలీవుడ్ కు చెందిన ఓ హీరో ప్రేయసిగా పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాలు ఎలా చేతులు మారాయి, డ్రగ్స్ తో ఎక్కడెక్కడ ఈవెంట్లు నిర్వహించారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ అంటే తను రక్తం ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల MDMA స్వాధీన పరిశీలన జరిగింది. దాని వరకు వచ్చి ఒక 50% వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను. ఇది ఇచ్చిన వ్యక్తి ఎటువంటి వచ్చింది మొత్తం కూడా చూస్తున్నాను. సో ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, నార్సింగ్ కేస్ పరిధిలో పట్టుబడిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు నార్సింగ్ పోలీసులు. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఇక లావణ్య కూడా ఉనీత్ రెడ్డి దగ్గర నుంచి కూడా 4 గ్రాముల MDMA సంబంధించిన డ్రగ్ను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఉనీత్ రెడ్డి సంబంధించి కూడా గతంలో కేసులో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ అయిన తర్వాత పోలీసులకి అప్రూవల్గా మారినట్టుగా తెలుస్తుంది. గతంలో గోవా నుంచి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం. అతి ఇచ్చిన సమాచారం మేరకే లావణ్య ఇంటి మీద ఇటు మాధవ్పూర్ SOT పోలీసులు రైడ్స్ తీసింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో 4 గ్రాముల MDMA సంబంధించిన డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఉన్నీత్ రెడ్డి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నార్సింగ్ పోలీసులకు అప్పగించిన తర్వాత ఏదైతే నిహారి లావణ్య ఉన్నారో, లావణ్య తన ఉన్నీత్ రెడ్డి దగ్గర నుంచి కూడా 4 గ్రాముల MDMA సంబంధించిన డ్రగ్స్ను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా తన స్నేహితులకు సంబంధించి కూడా ఉన్నీత్ రెడ్డి డ్రగ్స్ విక్రయం చేసినట్టుగా లావణ్య పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక లావణ్య టాలీవుడ్లోని ఒక హీరోకి ప్రేయసిగా ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఇక ఆమెతో పాటు 4 గ్రాముల MDMA సంబంధించిన డ్రగ్స్తో పాటు ఒక ట్యాబ్ని ప్రస్తుతానికి పోలీసులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక ఫోన్ డేటా ట్యాబ్లో ఉన్న డేటా ఆధారంగా అటు లావణ్య ఇంకా టాలీవుడ్తో పాటు హైదరాబాద్తో ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తుంది, ఉండిత్ రెడ్డి దగ్గర నుంచి కొనుగోలు చేసిన MDMA సంబంధించిన డ్రగ్ను ఎవరితో కలిసి దాన్ని షేర్ చేశారు, ఎక్కడెక్కడ వాడారు, వినియోగించారని కూడా ప్రస్తుతానికైతే ఇంకా పోలీసులు కనుగొనే పనిగా ఉన్నారు. ప్రస్తుతానికైతే నార్సింగ్ పోలీసులు 4 గ్రాముల MDMA సంబంధించిన డ్రగ్స్తో పాటు ఒక ఫోన్ని ల్యాప్టాప్ ట్యాబ్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆమెకి ఉప్పరపల్లి కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఇక మరొకసారి కస్టడీలోకి తీసుకొని అటు ఈమె సంబంధించి లావణ్య ఉన్నీత్ రెడ్డితో పాటు ఇంకెవరెవరికి సంబంధాలు కనుగొన్నాయి, గోవాకి కేవలం ఉన్నీత్ రెడ్డి దగ్గర నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తుందా, అటు ఈమె ఎక్కడ సరఫరా చేస్తుందని కూడా కొంత సమాచారం తెలుసుకోవాలంటే కూడా ఈమెను ఖచ్చితంగా నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సంధ్య, రైట్ కిరణ్?